వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీలో భాగంగా జూలై కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. ఆర్బీఐ 2018 ఫైనాన్షియల్ లిటరసీ వీక్ థీమ్ ఏమిటి? డిజిటల్ సేఫ్టీ, కస్టమర్ ప్రొటెక్షన్, బ్యాంకింగ్ రూల్స్, యువర్ లియబిలిటీ. ఆన్సర్ వచ్చేసి మనకు కస్టమర్ ప్రొటెక్షన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అంజంషన్ ద్వీపం ఏ దేశంలో ఉన్నది? జింబాబ్వే, దక్షిణాఫ్రికా, సీషెల్స్, బోట్స్వానా. మనకు ఆన్సర్ వచ్చేసి సీషెల్స్ లోపల అంజంషన్ అనేటువంటిది ద్వీపం ఉన్నది. ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియస్ ఫోరెనిక్ సెంటర్ ఏ దేశంలో ప్రారంభమైంది? రష్యా, దక్షిణాఫ్రికా, ఇండియా, అమెరికా. మనకు ఆన్సర్ వచ్చేసి ఇండియా. కేంద్ర మానవ వనరుల శాఖ యొక్క నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది? ఐఐటి బాంబే, ఐఐటి కోల్కతా, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్. మనకు ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. 2018 వరల్డ్ రిఫ్యూజీ డే థీమ్ ఏమిటి? వన్ ఫ్యామిలీ టార్న్ అపార్ట్ బై వార్ ఈజ్ టూ మెనీ, ఎంబ్రేజింగ్ రిఫ్యూజీస్ టు సెలబ్రేట్ అవర్ కామన్ హ్యుమానిటీ, వాటర్లూ రీజియన్ సెలబ్రేట్స్ రిఫ్యూజీస్, నౌ మోర్ దాన్ ఎవర్ వి నీడ్ టు స్టాండ్ విత్ రిఫ్యూజీస్. మనకు ఆన్సర్ నౌ మోర్ దాన్ ఎవర్ వి నీడ్ టు స్టాండ్ విత్ రిఫ్యూజీస్ అనేటువంటిది 2018 వరల్డ్ రిఫ్యూజీ డే యొక్క థీమ్. మొట్టమొదటి అధికారిక ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు? జూన్ 1, జూన్ 2, జూన్ 3, జూన్ 4. మనకు ఆన్సర్ జూన్ 3 నుంచి అధికారిక ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నర్సింగ్ రంగంలో పరస్పర గుర్తింపు కొరకు భారత్ 2018 జూన్ 1 ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి సింగపూర్. ఇండియన్ నేవీ ఇటీవల సోకోత్రా దీవిలో తుఫాన్లో చిక్కుకున్న 38 భారతీయులను రక్షించింది. సోకోత్రా దీవి ఏ దేశంలో ఉన్నది? ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్. ఆన్సర్ వచ్చేసి మనకు యెమెన్, యెమెన్ లోపల ఉన్నది. 3వ ఆసియా కప్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి ఛాంపియన్షిప్ 2018 ఆతిథ్య దేశం ఏది? జపాన్, సింగపూర్, థాయిలాండ్, ఇండియా. ఆన్సర్ వచ్చేసి మనకు ఇండియా. న్యూఢిల్లీలో యోగాపై నేషనల్ హెల్త్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ను ఎవరు ప్రారంభించారు? శ్రీపాద యశోనాయక్, రవిశంకర్ ప్రసాద్, అనంతకుమార్, రాధామోహన్ సింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి శ్రీపాద యశోనాయక్. ద ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారతదేశపు అతిపిన్న వయస్కుడైన రచయితగా ఎవరిని గుర్తించింది? సచిన్ గార్గ్, అనూష సుబ్రహ్మణ్యం, అయాన్ గొగోయ్, గోహైన్, డి మధుకర్ రాయ్. మనకు ఆన్సర్ వచ్చేసి అయాన్ గొగోయ్, గోహైన్. 2018 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సీమోనా హాలెప్, గార్బైన్, ముగురుజా, ఏంజిలే కెర్బర్, సెరీనా విలియమ్స్. ఆన్సర్ వచ్చేసి మనకు సెమీనా హాలెప్. 2018 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విజేత. 2018 వరల్డ్ ఓషియన్స్ డే థీమ్ ఏమిటి? ప్రివెంట్ ఓషియన్స్ ఫ్రమ్ ప్లాస్టిక్ పొల్యూషన్, అవర్ ఓషియన్స్ అవర్ ఫ్యూచర్, హెల్తీ ఓషియన్స్ హెల్తీ ప్లానెట్, ప్రివెంటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రివెంటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజింగ్ సొల్యూషన్స్ ఫర్ ఏ హెల్తీ ఓషియన్. ఇటీవల మృతి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తొలి పార్లమెంటేరియన్ కందాల సుబ్రహ్మణ్య తిలక్ 1952 ఏ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు? నాందేడ్, విజయనగరం, బారామతి, కళ్యాణ్. మనకు ఆన్సర్ వచ్చేసి
విజయనగరం, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విజయనగరంకి సంబంధించినటువంటి వ్యక్తి. కేంద్రం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? గోదావరి, కావేరి, నర్మదా, కృష్ణ. గోదావరి నదిపైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 73వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మరియా ఫెర్నాడా ఎస్పినోసా ఏ దేశ విదేశాంగ మంత్రి? నార్వే, ఈక్వేడర్, బెల్జియం, బ్రెజిల్. మనకు ఆన్సర్ వచ్చేసి ఈక్వేడార్. మలేషియా అటార్నీ జనరల్గా నియమితులైన భారత సంతతి లాయర్ ఎవరు? అరుణ్ చౌదరి, టామీ థామస్, బృందన్ ఫిరీరా, ఆర్ తిల్లైనాథన్. ఆన్సర్ వచ్చేసి మనకు టామీ థామస్, మలేషియా అటార్నీ జనరల్గా నియమితులైన భారత సంతతి లాయర్. 2018 గాను సంగీతంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకున్న కెండ్రిక్ లామర్ ఏ దేశానికి చెందినవారు? ఇది ఇంపార్టెంట్. ఆన్సర్ అమెరికా. సుప్రీంకోర్టు ఇటీవల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లకు అనుమతించింది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 16(4A). భారతదేశ మొట్టమొదటి అధునాతన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చండీగఢ్, హైదరాబాద్, ముంబై, సూరత్. మనకు ఆన్సర్ చండీగఢ్. ఇటీవల 88 పూర్తి చేసుకున్న భారత మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏది? కాన్పూర్ శతాబ్ది, సీల్దా దురంతో ఎక్స్ప్రెస్, దెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్, ముంబై రాజధాని ఎక్స్ప్రెస్. మనకు ఆన్సర్ వచ్చేసి డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది 88 పూర్తి చేసుకున్న భారత మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్. స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ప్రాజెక్టులో భాగంగా చార్మినార్ను దత్తత తీసుకున్న సంస్థ ఏమిటి? NTPC, BSNL, BHEL, IOCL. మనకు ఆన్సర్ వచ్చేసి NTPC. ఏ కమిటీ సూచనల మేరకు RBI పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది? విరాల్ ఆచార్య కమిటీ, వైఎం డియోస్తాలి కమిటీ, అనితా గాంధీ కమిటీ, కేఎస్ జైన్ కమిటీ. ఆన్సర్ వచ్చేసి KS జైన్ కమిటీ.